అందరికి నమస్కారం అండి. నేను మీ దీప. వెల్కమ్ బ్యాక్ టు స్నేహితవ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ మీ ముందుకి మంచి వీడియో తోటి వచ్చేసానండి. అదేంటంటే థంబ్నైల్ చూశారు కదా, వాటితోటి మనం వేస్ట్గా పడేసే వాటితోటి మంచి ఐటమ్ అనేది, అంటే దీపావళికి సంబంధించిన ఐటమ్ అనేది నేను రెడీ చేసి చూపిస్తున్నానండి. అది ఎలాగో చూసేద్దామా. వచ్చేసేయండి. అయితే ఇలా ముందుగా నేను నవ్వద్దండి, అస్సలు నన్ను చూసి నవ్వద్దు. ఏంటి పిచ్చిది, వాడేసినవన్నీ దాచుకుందనుకోవద్దు. అది హల్వా వచ్చిన ప్యాకెట్ అండి, బాక్స్. ఇది ఏదైనా మనము కర్రీ తెచ్చుకున్నప్పుడు ఉండే మూత. ఇంకొకటి వచ్చేసి బోర్బోన్ బిస్కెట్ అండి బేస్. ఇది ఆయిల్ ప్యాకెట్. వీటిని ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని దానికి హోల్ అనేది పెట్టుకున్నానండి, ఒత్తి దూరడానికి అనమాట. నేను చెప్పాను కదండి దీపావళికి సంబంధించింది అనేసి, ఇది వాటర్ దీపాలు వెలిగించుకోవడానికి నేను చేస్తున్నాను అనమాట. వాటిని ఇలా మన స్క్వేర్గా కానీ రౌండ్గా కానీ మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఒక సూది పెట్టి నేను హోల్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. దాంట్లోకి ఒత్తు అనేది దూడ్చుకుంటున్నాను. ఒత్తుకి కొంచెం ఆయిల్ అనేది పైన కింద అప్లై చేసుకోవాలండి. ఇది మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు మనం, వాడి పడేసేది కూడా కాదండి. ఇలా అన్నిటికీ నేను అప్లై చేసి పెట్టుకున్నాను. ఇలా ఒక బౌల్ తీసుకున్నాను, కలర్ కోసం కొంచెం బాగా కనబడాలని ఫుడ్ కలర్ వేసాను అనమాట. దాంట్లో ఇప్పుడు కొంచెం మనము ఒక 2 నుంచి 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పెట్టుకున్న ఒత్తిని అలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పూలతోటి డెకరేట్ చేసుకోవచ్చు. ఎవరి టాలెంట్ వాళ్ళు ఎలా అన్నా మనం దాన్ని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. మన ఇష్టానుసారంగా డెకరేట్ చేసుకోవచ్చు పూలను బట్టి. ఇలా నేను పెట్టుకున్నానండి, ఇప్పుడు వెలిగిస్తాను చూడండి. ఇలా ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోటే దీపావళికి ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను బౌల్లో పెట్టాను కదా, అలాగే గ్లాస్ తోటి కూడా చేశాను. అవి కూడా మీకు చూపిస్తాను. చాలా ఇట్లా వేస్ట్గా ఉండే వాటితోటి మనం రెడీ చేసుకుంటే అదొక ఆనందం కదండి. చాలా చాలా బాగున్నాయి. వెలిగిస్తే మటుకు నైట్లో అయితే ఇంకా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇది నైట్లో తీసాను చూడండి, చాలా బాగుంది. ఇంకా దీని చుట్టూతలు కూడా పను పువ్వులతోటి డెకరేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఇలా చూడండి ఎంత బాగుందో కదా నైట్లో. ఇలా చేశాను. అలాగే మన దగ్గర చిన్న చిన్న గ్లాసులు ఉంటాయి కదా, వాటిలో కూడా నేను డెకరేట్ చేశాను. అది ఎలాగో చూపిస్తాను. ఇలా ఒక గ్లాస్ తీసుకున్నానండి, అలాగే ఫుడ్ కలర్ వేశాను. కొంచెం కలిసేంత వరకు కలపాలి. తర్వాత మనం ఆయిల్ అనేది వేసాను. మనం రెడీ చేసి పెట్టుకున్న ఒత్తిని దాంట్లో వేస్తున్నాను. ఇందాక ఆయిల్ ప్యాకెట్ చూపించాను కదండి, ఇది బిస్కెట్ కవర్ అనమాట. ఇది వేసాను. ఇది వేసి ఇప్పుడు వెలిగిస్తాను చూడండి. చూడడానికి ఎంత బాగుందో, అసలు ఎవరు కనిపెట్టలేరు కూడా. ఒత్తు బేస్ అనేది వీటితో తయారు చేస్తారని చెప్తేనే కానీ తెలీదు, చాలా బాగుంది. ఇప్పుడు ఈ గ్లాస్ని మనం డెకరేట్ చేసుకోవచ్చు. అందరూ తప్పకుండా ఈ వీడియో చూసిన మీకు వచ్చే ఇంకా ఐడియాస్ తోటి ఇట్లా దీపావళికి నిండుగా దీపాలని పెట్టుకోవచ్చండి. మన చేతిలో పని కదా. ఇలా నైట్లో చూడండి చాలా బాగుంది కదా. ఇలా చేశాను ఫ్రెండ్. అది ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.